కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కరెక్ట్ అయిన ఇటుకి 4 రోజులు అవుతుంది, ఏమైనా మార్పులు గమనించారా ఈ 4 రోజుల్లో? 4 రోజుల్లో అంటే ఒక విషయం చెప్పాలి, నేను ఒక 2 డేస్ నుంచి సోషల్ మీడియాస్ లో కానీ ఫేస్బుక్ లో కానీ కొన్ని వీడియోస్ చూస్తున్నా, వైసీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళకి బుద్ధి ఉందా, సిగ్గు ఉందా అని నేను అడగాలనుకుంటున్నా. వైఎస్ఆర్ గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో, వైఎస్ఆర్ పార్టీ ఉన్న 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు వాళ్ళు. ఆ నవరత్న పథకాలు తప్పితే ఇంకా రాష్ట్రంలో అభివృద్ధి లేదు, ఏమీ లేదు. అది చూసి జనాలు కూడా అప్సెట్ అయ్యి ఈ 2024లో టీడీపీ గవర్నమెంట్కి ఓటేశారు. అయినా వీళ్ళు మారకపోతే ఎలాగా, ఏదైనా ఉంటే మంచి చేయాలి, కానీ ఇలా విమర్శించడం సరైన పద్ధతి కాదు. 4 రోజులంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన పెట్టిన బొక్కలు డిపార్ట్మెంట్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఏదైనా సరే ఆయన పెట్టిన బొక్కలకి పూడ్చడానికే 10 ఏళ్ళు పట్టేటట్టుంది గవర్నమెంట్కి. అట్లాంటిది మరి చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తారో ఏమో, ఆయన సీనియర్ కాబట్టి ఎలాగోలా కంపెనీస్ తీసుకొచ్చి దాని మీద వచ్చే వాటి మీద స్టేట్ని డెవలప్ చేస్తారు అని నా ఆలోచన. అది నేను గోల్డ్ వర్క్. గోల్డ్ వర్క్ ఎలా ఉంది అసలు? పాలన అయితే ఇప్పుడిప్పుడే లైన్లోకి వస్తుంది. మన నషాపేట చూసుకుంటే నషాపేట మొత్తం శానిటైజేషన్ చాలా బాగుంది. రోడ్లు అయితే రోడ్లు కానీ కావలలు ఇంకా చాలా వార్డుల్లో చండాలం చేసేసారు. అసలు ఏది పట్టించుకోలేదని చెప్తున్నా కదా, ఒక బజార్లో కాదు, ఒక గ్రామంలో కాదు, స్టేట్లో అసలు ఏది అభివృద్ధి లేదు, నీట్నెస్ లేదు, ఏది లేదు, నాశనం చేసేసారు. ఇప్పుడు అన్నీ ఒక్కటి చేసుకోవాలంటే కొంచెం టైం పట్టిద్ది, సమయం అనేది పట్టిద్ది. అది లేకుండా బుద్ధి లేకుండా మాట్లాడడం సరైన పద్ధతి కాదని నేను వైసీపీ వాళ్ళ నాయకులకు కానీ ఎవరికైనా కార్యకర్తలు కానీ చెప్పాలనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నారు కదన్నా, పదే పదే చెప్తున్నారు కదా, మా కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు, మా కార్యకర్తలను చంపేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు, ఇది మీరు ప్రోత్సహించకూడదు, మీరు ప్రోత్సహిస్తే మీ కార్యకర్తలకు ఇదే గట్టిపడింది అని హెచ్చరిస్తున్నాను అంటున్నాడు కదా. మరి ఇప్పుడు అది కరెక్టే, వాస్తవమే. ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలో వాళ్ళు సహజంగా వాళ్ళ మాటే నెగ్గాలని ఉంటది, దానికి నేను కాదన్ను. నాయకుడు అన్న అతను ఏం చేయాలి? వైసీపీ గవర్నమెంట్లో ఎన్ని దారుణాలు జరిగినాయి, ఆడపిల్లల మీద దగ్గర నుంచి, చిన్నపిల్లల దగ్గర నుంచి అసలు ఎన్ని మట్టలు జరిగినాయి, అవి ఎవరు ప్రోత్సహించారు? ఆయన ప్రోత్సహించినట్టే కదా. ఆయన మళ్ళీ మా మీద దాడులు ఆపండి అని, అసలు దాడులు ఎక్కడ జరుగుతున్నాయి? నాకు తెలిసి సోషల్ మీడియాలో చూస్తున్నా కదా, చాలా తక్కువ, ఆయన గవర్నమెంట్లో కంటే చాలా తక్కువ అంటే జరుగుతున్నాయి అనేది నేను సోషల్ మీడియాలో చూడట్లేదు. ఏ కొన్ని న్యూస్లు అయితే ఏదైనా సరే ఇప్పుడు మీడియా వాళ్ళు వేయట్లేదు, మీరు వేసుకుంటారు కదా ఎక్కడెక్కడ దాడులు జరుగుతున్నాయి అనేది. నేనైతే సోషల్ మీడియాలో నాకు ఎక్కువగా కనబడలేదు దాడులు అయితే, ఏదో ఒకటి అరా ఒప్పుకుంటా నేను దానికి. మరి మీ కార్యకర్తలు కూడా ఇదే గతి పట్టిద్ది, ఇంతకు మించి రెచ్చిపోవద్దని హెచ్చరిస్తున్నాను నేను. చంద్రబాబు నాయుడుకి శిశుపోలులాగా పాపాలు పెరిగిపోతున్నాయి, 100 తప్పులు తొందరలోనే అయిపోతాయి, దింపేస్తాను అది ఇది అని సవాల్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు గాయపడిన వాళ్ళు దెబ్బ మీద దెబ్బ వేయాలని ఎవరికైనా ఉంటది. సరే, వైఎస్ఆర్ గవర్నమెంట్ లో దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా ఓపికతో ఉన్నారు. మన చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే మాట చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ హింసకి ప్రేరేపించవద్దు, ఎవరికి ఎవరు వెళ్ళకండి అని చెప్తానే ఉన్నారు. వాళ్ళు ఏమైనా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి, నేను చూసుకుంటా అని అనట్లేదు. ఆయన ఫస్ట్ అధికారం ప్రమాణ స్వీకారం జరిగిన ముందు కానీ తర్వాత కానీ ఆయన ఒక్కటే చెప్పారు, హింసని ప్రేరేపించవద్దు, కాకపోతే గతంలో జరిగిన దాడులు ఎవరైతే కారణం ఉన్నారో వాళ్ళని మాత్రం వదిలిపెట్టదని ఆయన క్లియర్ గా చెప్పేశారు. ఇప్పుడు ముఖ్యంగా చూస్తే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం దాడి జరిగిన సంఘటనలో ముఖ్యమైన నాయకులందరూ అండర్ గ్రౌండ్ వెళ్ళి కార్యకర్తలు అరెస్ట్ అయినా సరే వాళ్ళని పట్టించుకోలేని పరిస్థితిలోకి వైసీపీ ఎందుకు వచ్చిందంటారు? ఎందుకంటే అది కార్యకర్తల తప్పు. ఇప్పుడు ఏ పార్టీలో అయినా కార్యకర్తలు పార్టీ గెలుపు కోసమే పోరాడాలి కానీ ఇలా హింసలకి వాటికి కేసులు అని గొడవలని ఇలా అసలు ఇన్ని సంవత్సరాలు అసలు స్టేట్ పార్టీ ఆఫీస్ మీద దాడి జరగడం అనేది వైసీపీ గవర్నమెంట్ లోనే, ఏ గవర్నమెంట్ లో జరగల. దాడి చేసిన తర్వాత కూడా నిస్సిగ్గుగా నా అభిమానులు ఏదో బీపీ పెరిగి దాడి చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడాడు కదా. మరి అప్పుడు ఎందుకు ఖండించలేకపోయాడు అంటారు? ఇప్పుడు ఒక క్లాస్ ఉంది సార్ స్కూల్లో క్లాస్ ఉంది, 100 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు డిసిప్లిన్ లేదు, వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అంటే తప్పెవరిది? టీచర్ది. అది మెయిన్ రీజన్.
ఇప్పుడు వచ్చేసి వాళ్ళ బీపీ పెరిగింది, వాళ్ళకి షుగర్ ఉంది, వాళ్ళకి మైండ్ పనిచేయట్లేదు అనే మాట కరెక్ట్ కాదు. అది లీడర్ అనే వ్యక్తి కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయకుండా ఇప్పుడు వచ్చి చెబుతున్నారు కదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అగబడుతున్నారు అనే మాట, ఇప్పుడు ఎందుకని మాట్లాడుతున్నారు, అప్పుడు ఎందుకని మాట్లాడలేకపోయారు అంటారు మరి ఆయన. ఇప్పుడు అధికార మదం, అధికార మదం మీద ఆయనకు అర్థం కాలేదు. ఇంకా లైఫ్ లాంగ్ నేనే ఉంటా అనుకునే ధీమాలో ఉన్నారు కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ. అంతెందుకు రిజల్ట్ వచ్చేదాకా డిపార్ట్మెంట్ కానీ ఇంకా ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇంకెవరైనా కానీ గ్రిప్లో ఉంచుకున్నారంటే అసలు ఎంత దారుణమైన పరిస్థితి. ఒక మాట చెప్పాలంటే వైసీపీ గవర్నమెంట్లో అసలు ఎవరు ఉన్నారు, 80% రౌడీ షీటర్స్లు ఉన్నారు. ఆయన అలా ప్రోత్సహించాడు, వాళ్ళనే పార్టీలో చేర్చుకున్నాడు, వాళ్ళనే తిప్పుకున్నాడు. మరి వాళ్ళ చేతన ఏంది, కొట్టడం చంపడం. మంచి వ్యక్తుల్ని పార్టీలో చేర్చుకుంటే పరిపాలన బాగుంటుంది, సక్రమంగా ఉంటుంది, డెవలప్ చేసుకోవచ్చు, అందరూ బాగుంటారు. రౌడీ షీటర్లో ఉన్న వాళ్ళందరినీ ఒక పార్టీలో చేర్చుకుంటే ఇలాగే జరిగింది. ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక నేను తిరిగి వస్తాను 2029లో అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి, తిరిగి వచ్చే అవకాశం ఉందంటారా గట్టిగా? చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగుంటుంది, గతంలో కూడా చూసాము, డెవలప్ కానివ్వండి ఏదైనా ఎవ్రీథింగ్ ఈజీ ఓకే. మరి 2029లో అనేది జగన్మోహన్ రెడ్డి వైసీపీ గవర్నమెంట్ రావడం చాలా కష్టం. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో ప్రజలు పడిన బాధ ఒక 100 ఏళ్ల దాకా మర్చిపోరు, 100 ఏళ్ల దాకా మర్చిపోరు. అందుకని నెక్స్ట్ వచ్చే అవకాశాలు తక్కువని అనుకుంటున్నా. అంటే వస్తే ఎవరిని వదిలిపెట్టను అని చెప్పి ఇప్పుడే హెచ్చరిస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి, మరి ఆ హెచ్చరికలను ఎలా చూడొచ్చు అంటారు? హెచ్చరికలు అంటే నేను చెప్పాను కదా, గాయపడినోడు వాడికి బాధ ఉంటది, వాడు బాధ తీర్చుకుంటాడు. అలాగే భయపడాల్సిన పని లేదు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అన్న జగన్మోహన్ రెడ్డి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద దాడులు జరిగినప్పుడు ఎందుకని స్పందించలేకపోయారు అంటారు మరి అప్పుడు? అప్పుడా అసలు దాడుల సంగతి పక్కన పెడితే అసలు ఎస్టీలకి, ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీస్కి, మెయిన్ మైనార్టీస్కి, ముస్లిం మైనార్టీస్కి అసలు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఏం చేశాడు ఒక్క మాట చెప్పానండి. ఆయన ఎలక్షన్ ముందు చెప్పిన హామీల్లో ఒక్కటన్నా నెరవేర్చాడా? దులాన్ పథకం అన్నాడు, దానికి ఏదో 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలన్నాడు, ఇస్లామిక్ బ్యాంక్ తీసుకొస్తా అన్నాడు, మళ్ళీ ఒక బోర్డుకి అది లెక్కలన్నీ చూసుకునే సెక్షన్ ఏదో పెడతా నాకు గుర్తు రావట్లేదు అది చేస్తా అన్నాడు. అలా చాలా హామీలు ఇచ్చాడు, ఒక్కటన్నా చేశాడా? చేయలేదు. లోన్స్ ఉన్నాయి, అప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ లో మైనార్టీ లోన్స్ ఉండేవి, ఒక్క లోన్ అన్నా వచ్చిందా? అసలు ఆయన షేక్ కార్పొరేషన్ అన్నాడు, దేనికది? అలా లేని పోని పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు, అసలు చాలా నాశనం చేశాడు స్టేట్ ని అయితే. మరి ముఖ్యంగా చూస్తే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారిని ఇదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు నమ్మటం వెనుకున్న కారణం ఏమనుకోవచ్చు అంటారు? ముఖ్య కారణం అదే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన చేసిన అరాచకాలు, ఆయన చేసిన పరిపాలన నచ్చక చంద్రబాబు నాయుడు ని నమ్మి ఆయన్ని మళ్ళీ గెలిపించుకుంటే స్టేట్ బాగుపడిద్ది, మనకు ప్రయోజనం ఉంటది అని చెప్పేసి ముఖ్య కారణంతో గెలిపించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోగలరు అంటారా? 100% వాళ్ళు 99% మేము పూర్తి చేసాం అంటున్నారు కదా, ఈయన 100% పూర్తి చేస్తాడు. థ్యాంక్ యూ.